దేశాన్ని కదిలించిన దారుణం దిశ ఘటన. ఎన్కౌంటర్తో ఆమె ఆత్మకు శాంతి, ఆ ఫ్యామిలీకి కాస్త ఊరట లభించాయి. కానీ ఇంతటితో ఆ ఎపిసోడ్కు ఎండ్ కార్డ్ పడలేదు. ఓవైపు హక్కుల సంఘం విచారణ, మరోవైపు సిట్ బృందం పరిశీలన. ఈ విచారణ పరిశీలన క్రమంలోనే దిశ నిందితులు వాడిన లారీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దిశను చంపిన తర్వాత ఆమెను ఎలా చటానపల్లి బ్రిడ్జ్ దగ్గరకు తీసుకువెళ్లారు, ఎవరు తీసుకువెళ్లారు అన్నది పేపర్పై మాత్రమే కనిపిస్తున్న సత్యం. కానీ ఇప్పుడు టీవీ 9 మీకు దృశ్యాన్ని చూపించనుంది. ఆ దృశ్యంలో మీకు నిజం కనిపిస్తుంది. ఆ నిజంలో మన దిశ దగ్ధమవటానికి ముందు జరిగిన సత్యం కనిపిస్తుంది. ప్రస్తుతం చటాన్పల్లి ప్రదేశంలో సిట్ బృందం వివరాలు సేకరిస్తోంది. అత్యాధునిక 3D కెమెరాలతో అక్కడ పరిసరాలను రికార్డ్ చేస్తున్నారు. మరి ఈ 3D కెమెరాలతో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, ఎలాంటి వాస్తవాలు మన ముందుకు తెలుస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలతో పాటు దొరికిన ఆధారాలను కూడా సిట్ బృందం పరిశీలించనుంది. మరోవైపు మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్న మృతదేహాలను తరలించారు. ఇప్పటికే మృతదేహాలు దుర్వాసన వస్తుండటంతో చెడిపోకుండా కెమికల్స్ పూశారు. వాటిని ఏసీ అంబులెన్స్లో తరలించారు అధికారులు. దిశను హైవేకు కూతవేటు దూరంలో ఉండే నిర్మానుష్య ప్రదేశంలోనే పాశవికంగా అనుభవించి చంపేశారు 4 రాక్షసులు. ఈ దారుణం 11 లోపే జరిగిపోయింది. ఆ తర్వాత చటాన్పల్లి బ్రిడ్జ్ దగ్గర దిశను తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో కాల్చేశారు నిందితులు. కానీ ఈ మధ్యలో నిందితులు ఏం చేశారు అన్నది ఇప్పటికీ $1 మిలియన్ మిస్టరీ. దిశను చంపడానికి, దిశను కాల్చడానికి మధ్య సుమారు 6 సమయం ఉంది. ఈ టైంలో ఆ 4 నిందితులు ఏం చేశారు? దిశను చంపిన స్థలం కాల్చిన స్థలానికి సుమారు 30 దూరం ఉంది. పైగా దిశను కాల్చేందుకు తెచ్చిన పెట్రోల్ బంక్ అక్కడ నుంచి మరో 40 దూరంలో ఉంది. ఆ 4 నిందితులు ఏం చేశారు అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఇవాళ బయటకు వచ్చిన CCTV విజువల్స్ ఆ టైంలో నిందితులు ఏం చేశారు అన్నదానిపై కాస్త క్లారిటీ తెచ్చేలా ఉన్నాయి. ఒక్కసారి ఈ CCTV ఫుటేజ్ను గమనించండి. అర్ధరాత్రి టోల్గేట్ నుంచి టర్న్ అవుతున్న దృశ్యాలు గమనించండి. లారీ టర్న్ అవుతున్న ప్లేస్కు కూతవేటు దూరంలోనే దిశను హత్య చేసిన ప్రదేశం ఉంది. రాత్రి 12 దాటిన సమయంలో అక్కడి నుంచి దిశను లారీలో 4 నిందితులు ఎక్కించారు. తర్వాత ఆరిఫ్ లారీని డ్రైవ్ చేస్తూ ఉండగా దిశ మృతదేహం పక్కనే నవీన్ కూర్చున్నాడు. దిశను లారీలో ఎక్కించిన తర్వాత చెన్నకేశవులు, శివ పెట్రోల్ కోసం బైక్లో వెళ్ళిపోయారు. చెన్నకేశవులు, శివ పెట్రోల్ కోసం బైక్పై అక్కడి నుంచి బయలుదేరారు. హైవే పక్కనే ఉన్న ఓ పెట్రోల్ బంక్ దగ్గర శివ పెట్రోల్ కోసం ప్రయత్నించాడు. కానీ పెట్రోల్ బంక్ ఓనర్ అందుకు నిరాకరించడంతో మరో బంకులో పెట్రోల్ పోయించుకున్నారు చెన్నకేశవులు, శివ. శివ పెట్రోల్ కోసం అక్కడ వారితో కాస్త వాగ్వాదం కూడా పెట్టుకున్నట్టు CCTVలో స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఆరిఫ్, నవీన్తో జత కలిశారు చెన్నకేశవులు, శివ. మార్గ మధ్యంలోనే బైక్ను పడేసి లారీలో చటాన్పల్లి బ్రిడ్జ్ దగ్గరకు తీసుకువెళ్ళి తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో దిశను కాల్చి తమ పైశాచిక కండను ముగించారు. ఇందుకు ఈ CCTV దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యం.